వెంకటేశాయ నమో శ్రీనివాసాయ నమో 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 వెంకటేశాయ నమో శ్రీనివాస ఏమండి ముందు హారతి తీసుకోండి. ఏంటి నీ గోళ? దేవుడికి పూజ చేస్తే ఏమస్తే? నన్ను కట్టుకున్నా నా కాళ్ళకి పూజ చేసుకో. కృష్ణ కృష్ణ మధ్యలో ఆయన లాగా ఎవరు వచ్చారు చూడు. ఎలా ఉన్నావే? హాయ్ అక్క, నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాలే. హాయ్ బావా. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? సడన్ గా ఏం లేదు, మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను. మీ అక్కని చూడాలనిపించిందా? నన్ను చూడాలనిపించిందా? మా అక్క నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బావా. మిమ్మల్ని చూడాలనిపించే వచ్చేసాను. అయినా మీరు పెళ్ళైన కొత్తలో కంటే ఇప్పుడే చాలా స్మార్ట్ గా ఎలా ఉన్నారు. ఉపవాసాలు ఎక్కువైతే ఇలాగే ఉంటది. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, కడుపు నిండా తింటాను. ఏంటి మాకింకా పూజల పురస్కారం మానలేదా? ఏంటక్క నీతో పాటు భావన కూడా ఉపవాసాలు పెట్టేస్తున్నావా? అక్క ఇంట్లో ఉపవాసం పెడితే బయట రుచులు మరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకో. నువ్వు నోరు మీవి, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? ముందు నువ్వు లోపలికి పదా. ఇక నీ ఆర్త్ ప్లేట్ పట్టుకెళ్ళు. ఇంక నువ్వు వచ్చావుగా, బయట రుచులు ఎందుకు? జంగల్ మంగల్. ఎప్పుడు బిజీగానే ఉంటారా? ఏం చేయమంటావు, నే పెరిగిందే అలా. నీకెవరు చెప్పారు నేను ఫామ్ హౌస్ లో ఉన్నానని? ఎప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేశానో అప్పుడే మీ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను నాన్న దగ్గర. ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? ఏం లేదు, మా ఇంటికి రండని పిలవడం. భాగ్యం రమేష్ సార్, డైలీ ప్రోగ్రామ్ లో వీణ ఇల్లు నోట్ చేసుకో. సరే సార్. అలాగే గ్యారేజ్ నుంచి కార్. ఓకే సార్. అయ్యో ఏమైంది, నీ డ్రాప్ చేస్తాలే. లేదు, గుడికి వెళ్దామని వచ్చాను, మీ ఇంటికి ఫోన్ చేశాను. నేను ఇక్కడే ఉన్నానని చెప్పే వచ్చావా? అవునవును. నాటి గర్ల్ నాటి గర్ల్. ఆహాహా, నేను బాగుపడాలంటే ఏం చేయాలని ఓ జ్యోతిష్యుడి దగ్గర జాతకం చూపిస్తే వాడు చెప్పాడు మీరు ఏ వ్యాపారం చేసినా బాగుపడతారని. వాడి మాటలు నమ్ముకుని హోటల్ పెట్టాను, లాడ్జి పెట్టాను, ఇనప సామాన్ల షాప్ పెట్టాను, ట్రావెల్స్ చేశాను. నేను బాగుపడలేదు, నాతో పనిచేసిన వాళ్ళంతా బాగుపడ్డారు. ఆ జ్యోతిష్యుడు నా చేతికి దొరకని వాణ్ణి. రే ఏంట్రా ఇక్కడ తోముతున్నా, పనికి మళ్ళినోడా, వెదవసి వచ్చినోడా? ఎక్కడ్రా మీ నాన్న? నిన్ను స్కూల్కి పంపించి వాడిని పనులకు రమ్మంటే నిన్ను పనులకు పంపించాడా? కనబండి మీ నాన్న అనేవాడిని, వాడి పని చెప్తాను. సార్ నమస్తే సార్. ఆహాహా, దీనికేం తక్కువ లేదు. ఎక్కడ్రా వాడు, సగంలో పని ఆఫీస్ వెళ్ళినట్టున్నాడు, వాస్తునే మార్చేస్తానన్నాడు, రాలేదా? మాట్లాడరా, మాట్లాడి చావరా. ఏంట్రా ఇది, పోయిన వారం బ్యాలెన్స్ చూపిస్తున్నావేంటి? కస్టమర్స్ ఎవరు రాలేదా ఏంటి? ఏజెంట్స్ కమిషన్ ఇవ్వలేదని. కమిషన్ కమిషన్ కమిషన్, ఎక్కడ చూసినా కమిషనే. కింద కమిషన్ ఇస్తేనే పైన పని జరుగుతుంది. ఇలా అయితే దేశం బాగుపడట్టే. తీసుకో, దీన్ని నేనేం చేయను, అంతా నా కర్మ. రండి రండి రండి. ఎక్కడికి వెళ్ళారు సార్? టిఫిన్కి వెళ్ళాను సార్. ఆహా, పక్కలో ఉన్న హోటల్లో టిఫిన్ చేయడానికి మీకు రథం కూడా కావాలా? ఏం తిన్నారు సార్? ఇడ్లీ దోశ వడ ఉప్మా పెసరట్టు పలావు ఇంకా జ్యూసు. 80 రూపాయలు. ఆహాహాహాహా, ఒక పూట తిండికి 80 రూపాయలు. పనిచేసేవాడికి ఓనరైన నేను గంజి తాగి సైకిల్ మీద వస్తాను, మీరా తిండి తినడానికి హోటల్కి వెళ్తారు. పనికి మాలినోడా, బకాసురు తిన్నట్టు తింటావు? ఇంత తిన్నా ఎముకల గూళ్ళ ఉన్నావు కదరా. రేయ్ అన్నం పెట్టే యజమానితో నిజాయితీగా ఉండండి. జీతం కావాలి సార్. జీతం? జీతమా? నువ్వు రోజు తినే టిఫిన్ ఖర్చే 80 రూపాయలు, నీకు జీతం కూడా కావాలా? రేయ్ వీడు రోజు తినే టిఫిన్, వీడికిచ్చే జీతం, రెండు ట్యాలీ చేయండి. వీడే ఇవ్వాల్సి వచ్చిందా? వచ్చే నెల జీతంలో నుంచి అది కట్ చేయండి. ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడి చూస్తావా? వెళ్ళు వెళ్ళు, పని చేసుకో. నరకం. నమస్కారం సార్. ఓహో, రావాలి రావాలి, టూరిస్ట్ సారథి గారు. కస్టమర్స్ వదిలి వచ్చారా? వదిలి వచ్చానండి. మిమ్మల్ని ఎన్ని గంటలకి ఇక్కడికి రమ్మన్నాను?
3:30 కదా, 3:30 ఇంకో పార్టీ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు 4 గంటలకు వచ్చావు కదా. ఆ పార్టీ నాకు ఫోన్ చేసి కాండ్రించి యాక్టు అని ఉమ్మేస్తున్నాడు. వెళ్ళి వాడిని పికప్ చేసుకో. ఇప్పుడు వెళ్ళే డీజిల్ డబ్బులు నేను ఇవ్వను, నువ్వే వేసుకోవాలి. ఎంత డీజిల్ పోయించావు? 30. 30? 20 పోయించని చెప్పాను కదా, నీకెన్నిసార్లు చెప్పాను బండి డౌన్లో వెళ్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయమని. నా మాట ఎక్కడింటావు? సరే, నువ్వు మందు తాగటం మానేసి ఇప్పుడు డీజిల్ తాగుతున్నావా? ఇంజిన్ బోర్కి వచ్చింది సార్, రిపేర్ చేయించమంటే చేయించట్లేదు. నన్ను ఏం చేయమంటారు? ఇంజిన్ బోర్ చేయించడం కాదురా, నిన్ను రిపేర్ చేయించాలి. వెళ్ళరా. వచ్చాడు బుద్ధి చెప్పడానికి. ఇదొకటి. హలో, ఏ వెంకటేశా, ఏంటి నట్లు బోల్ట్ ఇంకా రాలేదా? రాత్రి వాడికి చెప్పొచ్చాను కదా ఉదయాన్నే డెలివరీ పంపించమని. ఒక్క నిమిషం ఆగు. హలో నాగరాజు, ఎక్కడ ఉన్నావురా? ఏం చేయమంటావనా? ఈ రోడ్డు వేస్తున్నట్టున్నారు, అంత గతుకులు గుంటలు చచ్చిపోతున్నాను అనుకోనా? రోడ్డు బాగాలేదా? అవునన్నా. సరే తిరిగి వచ్చేయి. అట్టగేనా? ఓ, ఈ పని వాళ్ళతో పని చేయించేటప్పటికి నా దూర తీరిపోతుంది. ఓ చచ్చ, ఇలాంటి పని వాళ్ళు పెట్టుకొని నేను పని చేయించుకోలేను. వీళ్ళ దెబ్బకి నా జుట్టు అంతా ఊడిపోతుంది. వచ్చావా? రా. రే ఆగాగు, ఏంట్రా ఇంత సులభంగా పట్టుకొస్తున్నావు? ఏది చూపించు. తీసుకో. రే, ఖాళీ పెట్టుంది కదరా. నేను అప్పుడే చెప్పాను కదన్నా రోడ్డు బాగలేదు అని. మీరే తిరిగి వచ్చేయమన్నారు, వచ్చేసాను. దారిలో ఎక్కడ పడిపోయి ఉంటాయి, బాక్స్ అయినా తిరిగి వచ్చింది కదన్నా. ఎంత బుద్ధిమంతుడు రా నువ్వు. అడు చూడు ఏముందన్నా. గోపాల్ గారా, రండి. కబుర్ చేస్తే నేనే వచ్చాను కదా సార్. మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఈరోజు. ఒక్క నిమిషం వీణా. ఆ, వస్తున్నాను నాన్న. నమస్తే సార్. గుడికెళ్తున్నారేంటి ఇద్దరు కలిసి? అవును సార్. పెద్దాయన మన ఇంటికి వచ్చారు, ఆయన ఆశీర్వాదం తీసుకోమా. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నువ్వు కోరుకున్నవన్నీ ఆ దేవుడు అనుగ్రహించాలి. రమేష్, సరే నాకు మీతో రావాలని. తొనక్కుతే వెళ్తుంది అనుకున్నాను, సమయానికి మీరు వచ్చారు. ఆ కొండ మీద శివాలయానికి వెళదాం అనుకుంటున్నా. అయితే నేను వస్తాను, ఆ గుడిని నేను చూడలేదు. మీరు? ఈరోజు ఆడిటింగ్ ఉంది, మీరు వెళ్ళండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి మేమిద్దరం గుడికి వెళ్తాం. Yeah.